క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? ఏం బాగులేండి అంటారా? ఏం పరవాల, దేవుడు తన బలీయమైన రెక్కల కింద మనందరినీ భద్రం చేశాడు. మనం బాగున్నాం అంతే. ఓకే, మంచిది. రండి, వాక్యములోతునకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ శ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రములు. ఈ యొక్క వాక్య సత్యములు ప్రభువా చాలా ఇలువతో కూడినవి, ఇలువై ఉన్నవి. వీటిని మాకు అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని, పరలోక విషయములు, భవిష్యత్తు విషయములు, భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయములను మాకు బోధించమని, సహాయం చేయమని, మా హృదయములను వికసింపచేయమని, సంతసింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథాన్ని రచించింది యోహాను గారు. ఈ యోహాను గారు ఎవరై అంటే మనందరికీ తెలుసు, మన ప్రభు శిష్యుడు, జబదయ్య కుమారులలో కుమారుడు. ఈయన సలసలగాగే నూనెలో బడి వేసినా ఈయన చనిపోలేదు. అయితే ఈయనను తీసుకొచ్చి ఒక పద్మాసు దీపంలో పడేశారు. ఆ పద్మాసు దీపంలో ఒక ఆదివారం సండే పరవాసం చెందాడు, పరవాసుడయ్యాడు. పరవాసుడయ్యి దేవుని వద్దకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఆ యొక్క దూతలు ఏం చెప్తున్నారో, ఏమి చూపిస్తున్నారో అవన్నిటినీ ఆ హృదయంలో ఒక చిన్న పుస్తకంగా నమిలి మింగి, ఆ సారమంతా మింగి ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. ప్రభు శిష్యుడు. ఈ శిష్యుడికి తన తల్లిని అప్పచెప్పాడు ప్రభు. అంత గొప్ప శిష్యుడు ఈయన. ఈయనకు ఏ హాని జరగదు. ఎందుకని? ప్రభుతో ఉన్న ప్రేమ, ప్రభుతో ఉన్న వాత్సల్యత, ప్రభులో ఉన్న ఈయనకున్నటువంటి తీవ్రత, ఇక ఏ హాని చేయదు, కలగదు అతనికి. ఈయన రాస్తూ 2వ అధ్యాయంలోనికి వచ్చి 19వ వాక్యంలో కొన్నిటిని చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడో తెలుసా? నీ క్రియలను, నెంబర్ వన్ మనం చూసినట్లయితే నీ క్రియలను. క్రియలు అంటే ఏమిటి అసలు? క్రియలు మనం చేసే పనులు. మంచి పనులు చేస్తే మంచి క్రియలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ క్రియలు. నీ క్రియలను అనే మాట అంటుంటే నీ పనులను, నువ్వు చేసే ప్రతి వాటిని గురించి నీ క్రియలను అంటున్నాడు. తుయాతారలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ దినములలో తుయాతైరలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయమని చెప్తూ మాట్లాడాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను వాక్యం చదువుకుందాం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 17వ వాక్యం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు. నేను నా క్రియల చేత
నా విశ్వాసము నీకు కనపరచుదని చెప్పాను. ఇద్దరు వ్యక్తులు, ఒక అతనికి ఏమో క్రియలు ఉన్నాయి, ఒక అతనికి ఏమో విశ్వాసం ఉంది. ఈ క్రియలు ఉన్న వ్యక్తి ఏమో నీ విశ్వాసాన్ని కనిపించుతట చెయ్యి అంటున్నాడు, ఈ విశ్వాసం ఉన్న వ్యక్తి ఏమో నీ క్రియలు నాకు కనపడతట చేయమంటున్నాడు. చూశారండి, ఈ దినాలలో ఇటువంటి డిస్కషన్లు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వ్యర్థమైన ఆలోచనలు ఇవన్నీ, దేవునికి పనికొచ్చే ఆలోచన కాదు. ఏమాత్రం క్రియలు లేకుండా, ఒక క్రియలే ఉంటే విశ్వాసం లేకపోతే వ్యర్థం. క్రియలు ఒంటిగా ఉండి విశ్వాసం లేకపోతే వ్యర్థం, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే వ్యర్థం. వీరికి ఒక అతనికేమో విశ్వాసం ఉంది, ఒక అతనికేమో క్రియలు ఉన్నాయి, వీళ్ళిద్దరు వ్యర్థమే. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. యాకూబు గారు ఈ విషయాలు బయలుపరిచారు. ఓ నా ప్రియ సహోదరులారా, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మృతం, క్రియలు లేకుండా మృతం, రెండు ఉండాలి, రెండు ఉండాలి. ప్రియ సంగమా, నా ప్రియ సోదరా, దేవుని కలిగిన బిడ్డలకి క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా క్రియలు, క్రియలు లేకుండా విశ్వాసం. అబ్రహాం గారు క్రియల ద్వారా విశ్వాసం పెంచుకున్నాడు, విశ్వాసం తండ్రి అయి కూర్చున్నాడు. తండ్రి అయిపోయాడు ఆయన, తండ్రి విశ్వాసం తండ్రి. క్రియలు ఉన్నాయి. తన కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు తీసుకెళ్ళి బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అది క్రియలంటే, అది మనం చేయవలసిన క్రియలు చేయాలి. దేవునికి సమర్పణ జీవితం ఉండాలి, అవి క్రియలు అంటారు దాన్ని. వాటిని మనం చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయా సమయంలో బయలుపరుస్తాడు. అబ్రహాం చూపించాడు క్రియలను ఎలాగో, మనం చూపించలేకపోతున్నామేమో. కనుక క్రియలను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ ప్రేమను అంటే దాని అర్థం ఏంటంటే, నీ ప్రేమ అంటే మన అపొస్తలుల పౌలు గారు ప్రేమను గురించి వర్ణాతీతం చేశాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఈ ప్రేమను వర్ణనాతీతం చేశాడు, వర్ణించాడు. ప్రేమ డంభముగా ప్రవర్తించదని, అమర్యాదగా నడవదని, ఉప్పొంగదని, స్వప్రయోజనాన్ని చూసుకోదని వివరించాడు ప్రేమను. ఆ యొక్క మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 3-4 వచనాలకు సార్ చదువుకుందాం చూడండి. మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రేమను అపొస్తలుల పౌలు గారు క్లుప్తపరుస్తూ ఉన్నాడు. ప్రేమను చదువుకుందాం. మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగడి కంచును గణగణలాడు తాళమునై ఉందను. ప్రేమ అన్నిటిని కప్పుతుందని ఉంటుంది అక్కడ వాక్యం. చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచించే కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వారనై ఉన్నను, కొండలను పెగలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవారనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. వ్యర్థుడను వేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చిన కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వారనైతే ఏమి ప్రయోజనం? ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించు, మచ్చరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవ. అది అది విషయం. త్వరగా కోప్పడదు, సప్రయోజనం విసరించు, అసలు ఏమి మనసులో ఉంచుకోదండి. దుర్నీతి విషయమై మచ్చరపడక సత్యమందు సంతోషించు, అన్నిటిని తాలూకు నమ్మును, నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలండి, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రేమ శాశ్వత కాలము. నెంబర్ 1 క్రియలు, నెంబర్ 2 ప్రేమ, నెంబర్ 3
విశ్వాసం ఇవన్నీ ఇందులో క్లుప్తమై ఉన్నాయి. ఇక్కడ ప్రేరణ గ్రంథం 3వ అధ్యాయానికి వస్తే మనం క్రియల గురించి ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 2వ వాక్యంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమై నిలుగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము బలపరచు. నీవేలా ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. క్రియలు ఉన్నాయని నువ్వు చెప్పుకుంటూ సమాజ సంఘాలను మోసపరుస్తూ ఒకవేళ మనము మన జ్ఞానంతో మన సొంత జ్ఞానంతో మనం క్రియలు ఉన్నాయని నాకు దేవుడు అన్ని ఇచ్చాడని నోనో ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టు. ప్రేనేస్తమా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరిచేసుకోవాలి పక్కన పెట్టు. అసలు నీ క్రియలంటో నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభు. మన క్రియలు ప్రభు ఎరుగు ఎరుగుననే విషయం తెలుసుకో ముందు. మన క్రియలు మన యొక్క ఆంతర్యం మన అంతరంగం మన అన్ని ప్రభువుకి తెలుసు అనేది తెలుసుకోవాలి ముందు. నాకు క్రియలు ఉన్నాయంటావు, నాకు విశ్వాసం ఉన్నాయని పోటీ పడబాక నువ్వు. ఓ ప్రియ నేస్తమా, ప్రియ మిత్రమా, దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇదిగో క్రియలు ఉన్నాయని యాకోబు గారు రాసిన పత్రికలో తేటగా రాశాడు. ఒకడికి క్రియలు ఉన్నాయి, ఒకడికి విశ్వాసం ఉంది, చూపించమంటున్నాడు. క్రియలు విశ్వాసం రెండు ఉండాలి. విశ్వాసం లేకపోయినా మృతమే, క్రియలు లేకపోయినా మృతమే, అంటే సచ్చిన్న సమానం. కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనమును కూడా నేను ఎరుగుదును. దేవుడికి అన్నీ తెలుసు, సమస్తము ఎరిగినవాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన మూలకము కలిగను, కలిగి ఉండదంతయు ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగను. మనము జీవిస్తున్నామంటే ఆయన మూలముగా జీవిస్తున్నాం. మన క్రియలు మన యొక్క ఇది మురికి గుడ్డ లాంటిది. ఒక్కొక్కసారి మురికి పట్టిన ఆ గుడ్డ కంటే విహీనమైన స్థితి, కానీ ప్రభు ఉతక స్నానం చేపిస్తాడు. మన క్రియలు మన విశ్వాసము మన భక్తి మన యథార్థత కేవలము మురికి చెత్త పనికి మాలిన స్థితి. అలాంటి వారిని పంట కుప్పలో నుంచి దీనులు పైకి లేవనెత్తిన దేవుడు మన దేవుడు. ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను గారు ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడై పద్మాసు దీపంలో పరవాసం చెంది ప్రభు చెంతన ఉండి ఆ యొక్క దూతలు ఆయన్ని తీసుకెళ్ళి ఈ మహత్ కార్యములను చూపిస్తూ ఉంటే ఆయన్ని చూసి ఆ పుస్తకం నమిలి మింగి ఈ యొక్క ఆ భూత భవిష్యత్ కాలములలో జరిగే విషయాలను ఈ ప్రకటించాడండి. ఇది ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో సత్యములు చాలా విలువైనవి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆంతర్యము ఏంటో తెలుసా? భూత భవిష్యత్ కాలములలో జరగబోయే ఈ విషయాలను తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం అంతా క్షుణ్ణంగా మనం చదువుకోగలిగితే, ధ్యానించగలిగితే మనకు ఆ యొక్క ఆంతర్యములు ఉన్న దేవుని యొక్క మహిమైశ్వర్యం ఏంటో, ఆ పరలోక పట్టణం ఏంటో, అందులో ఏమేమి ఉంటుందో, ఎవరు చేరుతారో ఎవరు చేరారో ఇవన్నింటినీ విశదీకరించింది ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. భూత భవిష్యత్ కాలములు మనకు తెలియబడటానికి ఈ గ్రంథం లిఖించబడింది. ఈ గ్రంథంలో ఉన్న సత్యములను మనం గ్రహించగలిగితే చాలా ధన్యులం మనం. ఈ గ్రంథంలో ఏమి కలపకూడదు, తీసివేయకూడదు, గ్రంథంలో ఉన్న సత్యములనే బోధించాలి. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవై ఉండి అనే మాటలు కూడా ఈ గ్రంథంలో లిఖించబడినవి. కనుక ఇలాంటి వాడివై ఉండి నేను క్రియలు కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను,
వాడిని ప్రేమిస్తున్నాను, వీరిని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాను. నో, నువ్వు చేసేటటువంటి అవన్నీ అవి క్రియలు కాదు, అది నీ యొక్క సొంత వాటి కోసం చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, నీ సొంత వాటి కోసం ప్రయాసపడుతున్నావు. క్రియలు దేవునికి కనిపించాలి, నువ్వు చేసే క్రియలు దేవునికి కనిపించాలి, నీ ప్రేమ దేవుని యందు అతుకబడి ఉండాలి, నీ ప్రేమ వాత్సల్యము, నీ పొరుగువాని ప్రేమించే ప్రేమ దేవునికి తెలిసి ఉండాలి, నీ వాత్సల్యత దేవుని యొక్క వాత్సల్యత ఉండాలి, మమకారం పంచాలి, దేవుని ప్రేమను పంచాలి. నువ్వు ప్రేమించాలి, నీ ఎదట సహోదరులను ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి. ప్రేమ అన్నిటికీ తాగుతుంది, ప్రేమ అన్నిటినీ తాళుతుంది. నువ్వు ప్రేమించగలిగితే ఎవరైనా ప్రేమిస్తారు. నువ్వు దేవుని ప్రేమ స్వచ్ఛంగా పంచగలిగితే, ఆ శాశ్వత ప్రేమ నీకున్నట్లయితే అది వెల్ అండ్ గుడ్. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము అన్నీ దేవునికి తెలుసని నువ్వు తెలుసుకోవాలి. అసలు ముందు నువ్వు ఇవన్నీ దేవునికి తెలుసు, నేను చేసే ప్రతిదీ దేవునికి తెలుసు అని గుర్తించాలి ముందు. అప్పుడు గుర్తించినట్లయితే నీ పరిచర్య ఏమిటో, నీ సహనం ఏమిటో ప్రభువుకు తెలుస్తుంది. తద్వారా దేవుడు నువ్వు చేసే ప్రతిదానికి ఆమేన్ అంటుంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసే ప్రతి కార్యం సఫలీకృతమవుతుంది. నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చేస్తావు. నువ్వు చేసే ప్రతి విషయాలు దేవుని చేతుల్లోనికి వెళ్తున్నాయి. ఆమేన్ అంటాడు, ఆర్డర్ జారీ చేస్తాడు. నా కుమారుడు చేయిపో, నా కుమార్తె ఈ పని చేయి అని చెప్తాడు, నీకు పనులు అప్పు చెప్తాడు. ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. ఇవన్నీ మనము మళ్ళీ ఉంటే దేవునితో నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ప్రయాణం చేస్తాం దేవునితో. ఈ లోక యానంలో మనము ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. మరి యాకోబు గారు మరి ఆ ఇద్దరి విషయాలను గురించి వర్ణించాడు. ఒకరికి ప్రేమ ఉంది, ఒకరికి విశ్వాసం ఉంది, ఒక క్రియలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తున్నాడు, చూపించు అంటున్నాడు. ఎలా కుదురుతుంది అది? క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్న సత్యములు. గలతీయులకు రాసిన పత్రికలో ఆ ఆత్మఫలాలు చాలా శ్రేష్టమైనవి, అవి ఉండాలి. మనము ఎప్పుడైతే మంచితనము మనలో ఉందంటే దేవుడు మనతో ఉన్నట్లు లెక్క. మనలో సాత్వికం ఉందంటే దేవుడు సాత్వికుడు. దీన మనసు కలిగిన వాడు దేవుడు, మనకు దీన మనసు ఉండాలి. కనుక పరిచర్యలో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. పరిచర్య దేవుని పరిచర్య చేస్తున్నామని మనం చెప్పుకోవడం కాకుండా ఆ పరిచర్యకి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి అనేక మేళ్ళు దాచిపెట్టి ఉంచుతాడంట దేవుడు. మేళ్ళు గ్రహించాలి, మనం గమనించాలి. ఎప్పుడైతే మనం గ్రహించగలిగి గమనించగలిగి దేవుని పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతూ ఉంటే వారికి అనేకమైన మేళ్ళు దాచబడిన మేళ్ళు వారికి అనుగ్రహిస్తాడంట దేవుడు. కొరత ఉండదు, ఇక ఇబ్బందులు ఉండవు, చింతించాల్సిన పని అసలు లే. ఆయన చింత యావత్తు నా మీద మోపమని పెట్టి మన ప్రభువు చెప్పాడండి. నా ప్రియ సిస్టర్ చింతిస్తున్నావా, నా ప్రియ సహోదరుడా చింతిస్తున్నావా, దేనికి చెప్పు. మోకరించు, ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేయి. నీ స్థితిగతులు అన్నీ ప్రభుకు విన్నవించుకో. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు సమీపంగా ఉంటాడు ప్రభు. నీ క్రియలన్నీ దేవుడు ఇంటూ ఉంటాడు, నీ క్రియలన్నీ దేవుడు పరిశీలిస్తుంటాడు, పరిశీలన చేస్తాడు. నీకున్న ప్రేమ ఎటువంటి ప్రేమో అది గమనిస్తూ ఉంటాడు. నీకున్న విశ్వాసాన్ని చూస్తాడు. పరిచర్య దేవుని పరిచర్యలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు. ఎన్ని చూసి నీ సహనం చూసి నీకు జీవక్రీటం ఇస్తాడు దేవుడు, తెలుసా? జీవక్రీటం, దేవుని రాజ్యానికి వారసత్వము చేస్తాడు దేవుడు. దేవుని రాజ్యములో నిన్ను ఒక స్తంభంగా చిక్కుకుంటాడు.
కనుక ఈ యొక్క యోహాను గారు ఈ ఇలువైనతో కూడిన వాక్య సత్యములను మరి బయలుపరిచాడు. దేవుని ఆత్మ ప్రజ్వలింపబడి అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజీని పోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ విశ్వాసమును నీ సహనమును నేను ఎరుగుదు. సహనం కలిగి మనము ఓర్పు కలిగి దేవునితో కొనసాగాలి. చిన్న చిన్న వాటికి కోపపడకూడదు. కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. నువ్వేం చేస్తున్నావో సోదరుడా నీకు తెలుస్తుందా? అసలు పరిచర్యలో ఏంటి? దేవుని కొరకు, మన కొరకుగా, నీ కొరకు నీ పరిచర్య అయితే అది నీ కొరకే. దేవుని కొరకై ఉండాలా నీ పరిచర్య. ఫలించి విస్తరించబడుతుంది అది. నీ పరిచర్య అయితే అది భూమి మీద కనపడవచ్చు ఏమో, కానీ దేవునిలో కొయ్య కాలువలే కాలిపోతుంది అన్నాడు దేవుని వాక్యంలో. మన పరిచర్యను దేవునికి పరిచర్య చేయాలి. దేవునితో సహవాసం కలిగి జీవించాలి. సహనంతో సహవాసం చేయాలి. నువ్వు పలికి నువ్వు మాట్లాడే పిలుపు ఎలా ఉండాలో తెలుసా? మెల్లని స్వరం ఉండాలి. దేవుని ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. మాట్లాడినప్పుడు దేవుని వాక్యమే ఉండాలి నీ నోటి నుంచి. నీ సొంత భక్తి నీ సొంత జ్ఞానము దేవునికి అక్కర్లే. అయిపోయే ఇవన్నీ అడిగారు, ఇవన్నీ ఎక్కువైనాయి, కానీ మొదట నీకున్నది మర్చిపోయావు. మొదటి ప్రేమ నీకు లేదు, కనుక నీ మీద తప్పు మోపుతానంటున్నాడు ప్రభు. ప్రభు తప్పు మోపుతాడంటే దాన్ని మీనింగ్ లేకుండా మోపడు అంటే దాని అర్థమేంటి? దేవుడు ఊము వేస్తే ఎవడు తట్టుకోలేడు, తాడుకోలేడు, కొట్టుకుపోతారు. కనుక ఇవన్నిటినీ జాగ్రత్త చేసుకోవాలి మనం. దేవుడు పరిచర్య చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, మన కోసం ప్రయాసపడి పరిచర్య, నో నథింగ్. మనమే గొప్పవారిగా కనపడితే దేవుని గొప్పతనాన్ని మనం ఎక్కడ ప్రకటిస్తాం? అసలు మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు హెచ్చిస్తూ ఉంటావో నిన్ను దేవుడు ఇలా హెచ్చిస్తూ ఉంటాడు. అంతేగా నువ్వు నువ్వే హెచ్చించుకుంటా ఉంటే ఇక దేవుడు నీ ఎక్కడే హెచ్చిస్తావు, నువ్వు నీ పక్క సోదరుని ఎక్కడే హెచ్చిస్తావు? నోనో, దేవుని వాక్యం అది చెప్పట్ల. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నువ్వు తగ్గించుకోమని చెప్తున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అంటున్నాడు. చాలామంది దినాలలో తను తాను హెచ్చించుకుంటున్నారు. క్రియలు లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా ఇవన్నిటిని విసర్జించి తను తాను హెచ్చించుకుంటున్నారు. ఏమనుకోవద్దు సోదరులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సమయం. జాగ్రత్త చేసుకుందాం. మనం తగ్గించుకుందాం. మన కుటుంబాలను బాగు చేసుకుందాం. ప్రియ తల్లులు, ప్రియ తండ్రులు, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య సత్యం ఇది. దేవునితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు తన శిష్యుడు యోహాను గారు. మరి ఆయన చలసల కాగే నూనెలో రోమా గవర్నమెంట్ వారు పడేసినా ఆయనకి ఏం అవ్వలేదు. ఇక కుదరదని చెప్పేసి పద్మాసు దీవిలో పడేశారు. మరి ఒక ఆదివారం రోజున పునరుద్ధాన దినమున ఆయన పరవాసం చెందాడు. పరవాసం చెంది పరవాసుడై ప్రభు సంతకు చేరి ఈ ప్రణ గ్రంథములను సత్యములన్నీ ఆయన విశదీకరించాడు. ఎంత గొప్ప భాగ్యం! అదే పేతురు గారు అంటాడు, ఈయన సంగతి ఏంటి ప్రభు అని అడిగాడు బతికున్నప్పుడు. ఆయన ప్రభుతో ఉన్నప్పుడు ఈ యోహాను గారిని చూపించి ఈయన సంగతి ఏంటి ప్రభువా, నేను మరలా తిరిగి వచ్చేంతవరకు ఆయన జీవించి ఉంటున్నా, నీకేంటి పేతురు అన్నాడు ప్రభు. మన సహోదరుని గురించి మనం హెచ్చుగా మాట్లాడాలి, గొప్పవాడిని చేసి మాట్లాడాలి. అప్పుడు మనం గొప్పవాడి అవుతాం. కానీ మన సహోదరుని తక్కువ చేసి మాట్లాడితే నువ్వేంటో గొప్పవాడి అవుతావు అనుకుంటున్నావు. కానీ నన్ను అది ప్రాసెస్ కాదు. దేవుని ప్రాసెస్ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుము. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభువుని సేవించు. ఇది ప్రభువు చెప్పింది.
ఈ ప్రభు చెప్పిన మాటలు పట్టుకొని జీవించిన వాళ్ళు ఈ శిష్యులు అపోస్తులు. ఈ అపోస్తులుడైన యోహాను గారు ఈ ప్రకటన గ్రంథములో గొప్ప గొప్ప సంగతులను చాలా శ్రేష్టమైన గూఢమైన సంగతులను విశదీకరించాడు. కనుక మూల వాక్యముకు వెళ్తున్నాం చూడండి. నీ క్రియలను నీ ప్రేమను నీ శ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగును. నా ప్రియ సిస్టర్ మన అన్ని దేవుడు ఎరుగును. నువ్వు చేస్తున్న ప్రయాసంతా దేవుడు తెలుసు. నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రతి పాశ్వబిందు తుడిచిపడివేస్తాడు. నీకు సంతోషం ఆనందం ఇస్తాడు. నీ కుమార్తెల కుమారులను దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నీ కుమార్తె మాటినట్లేదా వీడతడు చేస్తాడు. నీ కుమారుడు మాటినట్లేదా వీడతడు చేస్తాడు. నీకు ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా తీసి పడివేస్తాడు. నీకు కోర్టు సమస్యలు ఉన్నాయా తీసి పడివేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడంటే మన క్రియలు మన ప్రేమ మన విశ్వాసము మన పరిచర్య నీ మన సహనం దేవునికి అంగీకారమై ఉంటే దేవుడు ఎరిగి ఉంటే దేవుని దృష్టిలో ఉంటే మనకు అన్నీ సమృద్ధిగా ఇస్తాడు. మన కుటుంబాలు బాగు చేస్తాడు. చింతించవద్దో. దేవుడి సలహా మోకరించి ప్రార్థన చేయటమే ప్రార్థన ప్రాకారం మనల్ని బలపరుస్తుంది. కనుక మన క్రియలు మన ప్రేమ మన విశ్వాసము మన వివేని ప్రభుకి కనిపించాలా. ఈ లోకానికి కాదు. లోకములంత శరీరాశ నేత్రాశ జీవపుడము నోనో అవన్నీ విస్తరిస్తాము. దేవునికి మన క్రియలు మన ప్రేమ మన విశ్వాసము ఇవన్నీ దేవునికి కనిపించేటట్టు మసులుకుందాం. దేవుడు అప్పుడు మనల్ని బ్లెస్ చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలను మన కుటుంబాలను మన కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలపై కూర్చోబెడతాడు. మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. బిడ్డలను చూసే యోగ్యత ఇస్తాడు. బిడ్డలను చూసే యోగ్యత మనకిస్తాడు. దీర్ఘావసిస్తాడు. సుఖజీవనంతో కలిపి సంవత్సరములను అనే దయ అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయబడునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుణమైన తండ్రి స్తోత్రములు. ఈ సత్యములు ప్రభువ ప్రతి హృదయానికి మీరు పంపి ఆ హృదయంలో క్రియలు విశ్వాసము ప్రేమ సహనం ఇవన్నీ కలిగి జీవించు బిడ్డలుగా ఆయత్తుపరచమని నీ రాజ్యవ్యాప్తిగా మమ్మల్ందరూ సిద్ధం చేయమని. ఏ కుటుంబాలైతే ప్రభువ నేను దుఃఖంతో ఉన్నాయో ఆ కుటుంబాలను ఓదార్పు చేయమని. అన్ని కుటుంబాలను దీవించి ఆశీర్వించమని. సృష్టికర్తమైన దేవ మీకే స్తుతులు. ఈ వాక్య సత్యములను వింటున్న బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు చెంతవరకు సదాతుడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.